ఓం నమః ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ తస్య నిస్సరదేవాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు రెండు వందల నలభై ఏడవ ఎపిసోడ్లోకి ప్రవేశించాం ఈ రెండు వందల నలభై ఏడవ ఎపిసోడ్లో ఆరు వందల నలభై ఏడు ఎందుకంటే మనం గత ఎపిసోడ్లో ఆరు వందల నలభై ఆరు వరకు చెప్పుకున్నాం సత్యానంద స్వరూపిణి వరకు చెప్పుకున్నాము ఈరోజు మనము ఆరు వందల నలభై ఏడు అంటే లోపాముద్రార్చిత అదేవిధంగా లీలాక్షప్త బ్రహ్మాండ మండల ఆరు వందల నలభై ఎనిమిది మరియు అదృశ్యా దృశ్య రహిత ఆరు వందల నలభై తొమ్మిది ఆరు వందల యాభై నామం వరకు చెప్పుకుందాం మనం ఈరోజు ఇక్కడ లోపాముద్ర అనేటువంటి నామం వచ్చింది ఇక్కడ లోపాముద్రార్చిత ఈ నామంగానే తీసుకున్నట్లయితే ఇది ఆరు వందల నలభై ఏడు నామం అగస్య మహర్షి యొక్క ధర్మపత్ని అగు లోపాముద్ర అమ్మవారు అంటే అమ్మవారి యొక్క నామాలలో ఆవిడ పేరొచ్చి చేరిందంటే ఎంత గొప్ప శీలవతి ఎంత గొప్ప మహనీయురాలు అమ్మవారు అంటే ఆ లోపాముద్ర అనేటును అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి గొప్ప గొప్ప వారిని మహర్షులని గొప్ప అవతారాలని భగవంతుణ్ణి మనం ఎంత తలుచుకుంటూ ఉంటే అంత తరిస్తూ ఉంటాం లోపాముద్ర అమ్మవారు అంటే లోపాముద్ర ఆ యొక్క మహర్షి మహర్షి యొక్క ధర్మపత్ని అయినటువంటి లోపాముద్రని తలుచుకుంటున్నాం ఇక్కడ అంటే లోపాముద్ర చేత ఆరాధింపబడినటువంటిది దీని యొక్క అర్థం లోపాముద్రార్చిత లోపాముద్ర చేత అర్చింపబడుతు బడినటువంటిది అని అర్థం అనమాట దీని యొక్క అర్థం మరి లోపాముద్ర చేత అర్చింపబడినటువంటిది అని అనుకున్నట్లయితే ఏం జరుగుతుంది అక్కడ ఆ లోపాముద్ర అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది లోపాముద్ర యొక్క అమ్మవారు కలగడమే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మరి అనుగ్రహం కలిగితే ఏం జరుగుతుందండి చాలామందికి సందేహం కలుగుతుంది ఏమండి రోజు చేయమంటున్నారు ఏం జరుగుతుంది రోడ్డు దాటుతూ ఉంటారు అలా రోడ్డు దాటుతూ ఉండగానే ఒక మనిషి వెనక నుంచి గబుక్కు వెనక్కి లాగుతాడు వెనక్కి వచ్చి చూసేసరికి అక్కడి నుంచి సర్రన ఒక బండి వెళ్ళిపోతుంది ఏంటయ్యా చూసుకోకుండా వెళ్ళిపోతున్నావు అని అంటాడు నవ్వుతూ అనగా మనం కూడా షాక్లో ఉండి నవ్వుతాం అయ్యి బాబు భలే రక్షించాడు అనిపిస్తాం అనిపిస్తుంది మనకి అంటే ఏంటి అమ్మవారు ఆ నీ వెనకున్నటువంటి మనిషిలో ఆ బుద్ధిని స్ఫురణను కలిగించి అయ్యో ఇతను లాగా లేకపోతే అది వచ్చి గుద్దుకుంటుంది అని వెనక్కి లాగుతుంది ఆ క్షణంలో అమ్మవారు ఆ రూపంలో ఆ మనిషి దగ్గరికి వస్తాడు గుర్తుపెట్టుకోండి అదే మీరు నిత్యము దేవతార్చన చేసుకోవడం ద్వారా కలిగేటువంటి ఫలితం ఏమంటే ఇటువంటి లౌకికమైనటువంటి వాష్ వాటి కోసమా అంటే లౌకికమైనటువంటి వాటి కోసం కాకపోయినా కూడా అమ్మవారు అలా అనుగ్రహిస్తుంది తల్లి అన్నం తినిపించేటప్పుడు వీడు పెద్ద అయిన తర్వాత వీడు బలమైనటువంటి శరీరాన్ని కలిగి వీడు బాగా పనిచేసి నాకు ముద్ద పెడతాడని చెప్పి ఎప్పుడు కూడా అమ్మ లౌకికమైనటువంటి దాంతో కన్నతలు ఆలోచించడం నా బిడ్డ నా బిడ్డ నా కొడుకు నా కూతురు కాబట్టి నా బాధ్యత నా ప్రేమ ప్రేమతో తినిపిస్తుంది అన్నం ప్రేమతో స్నానం పెట్టేస్తుంది లేదా ప్రేమతో అన్నీ చేస్తుంది అంతేగాని రేపు పొద్దున వీడి పెద్ద అయిన తర్వాత నన్ను పోషించాలి అనేటువంటిది వన్ పర్సెంట్ కూడా అమ్మకు ఉండదు గుర్తుపెట్టుకోండి ఎలా అయితే అమ్మకి ఉండదో అదే విధంగా భగవంతుడు అమ్మవారు కానివ్వండి ఈశ్వరుడు కానివ్వండి విష్ణువు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఎక్కడా కూడా మీరేదో వారికి చేస్తారనేటువంటి భావన కించిత్ కూడా ఉండదు తల్లి పట్టు తల్లిని పట్టుకున్నాడు అమ్మా అని చెప్పి పట్టుకుంటున్నాడు నేనేం చేయాలి నా బాధ్యత ఏమిటి ఇంత నన్ను నమ్ముకొని ఉన్నాడే నా భక్తుడు అనేటువంటిది ఉంటుంది అందుకే భగవంతుణ్ణి దూషించినా భగవంతుడు పట్టించుకోడట అసలు ఎందుకంటే వీడు అజ్ఞానంలో ఉన్నాడులే అనుకుంటాడట వీడు చేసినటువంటి పూర్వజన్మ కర్మ వీటితో ఇలా మాట్లాడిస్తుందని చెప్పి నవ్వుకుంటాడు ఈశ్వరుడు కానీ భక్తుల జోలికి వస్తే మాత్రం ఆ ఈశ్వరుడు కానీ అమ్మవారు కానీ ఊరుకోదు ఇది గుర్తుపెట్టుకోండి సరే ఇక్కడ లోపాముద్రార్చిత అనేటువంటి నామం తర్వాత వచ్చినటువంటి నామం కనుక తీసుకున్నట్లయితే లీలాక్షుప్త బ్రహ్మానంద మండల బ్రహ్మానంద మండల లీలాక్షుప్త బ్రహ్మానంద మండల ఇది ఆరు వందల నలభై ఎనిమిదో నామం క్రీడా వినోదములకై అంటే అమ్మవారికి జగత్తు ఇవన్నీ కూడా ఒక క్రీడలా ఉంటుందట అమ్మవారికి మనం ఉన్నామండి మన దగ్గర పిల్లలు చూడండి ఒక మట్టి ఉంది అనుకోండి బాగా పెద్ద మట్టి ఉంది అక్కడికి వెళ్ళి అవి ఇవి తయారు చేస్తూ ఉంటారు ఆడుకుంటారు మళ్ళీ వాడిని తీసేస్తారు వాటిని వాటిని మళ్ళీ ఆడుకుంటూ ఉంటారు మళ్ళీ సృష్టిస్తూ ఉంటారు అలాగే ఈ భగవంతుడు అమ్మవారు ఏదైతే ఉందో ఇది ఒక క్రీడలా జరుగుతుంది ఇదంతా ఒక క్రీడ ఇదంతా ఒక మిథ్య అని అనుకుంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం ప్రతి క్షణం ఆనందంగా ఉంటాం మనం ఇదంతా అమ్మవారి యొక్క లీల కాదు నాకేదో అయిపోతుంది నేనేదో కష్టపడిపోతున్నాను నేనేదో చేసేసేయాలి మన వెనకాతలు ఒక శక్తి ఉండి నడిపిస్తుంది అనేటువంటి నిజము తెలియనంతసేపు మనం ఓ కష్టపడిపోతున్నాం ఏదో అయిపోతున్నాం ఏదో జరిగిపోతుంది ఏదో నా దగ్గర నుంచి పోతుంది ఎవడో ఏదో లాగేసుకుంటున్నాడు ఎవడో లాగేసుకుంటున్నాడు ఎవడో పట్టుకుపోతున్నాడు అనేటువంటి భావనలో ఉంటే ఆ సెకండ్ నువ్వు ఆనందించలేవు ఎవడేదో కొనేసుకుంటున్నా అంటే నేను కొనుక్కోలేదు ఇంకా ఎవరో ఏదో చేసేస్తున్నారు నేను ఇంకా ఏదో చేయలేకపోయాను అని ఎప్పుడైతే ఉంటుందో మనం సుఖంగా ఉండాలి మీరు గుర్తుపెట్టుకుని ఇదంతా లేల అనేటువంటి భావనలో ఉండాలి ఈ నామంలో మనం అర్థం చేసుకోవాలి అలాగే నాలుగు వందల నలభై తొమ్మిది నాలుగు వందల యాభై నామంగానే తీసుకున్నట్లయితే అదృశ్య అంటే అర్థం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపించకుండా ఉండునటువంటిది నాకు కనబడట్లేదు అదృశ్య అయిపోయింది కదా అదృశ్య కనులకు కనిపించదు ఇంద్రియం ఇంద్రియములకు అందనేటటువంటిది అదృశ్యము కనబడదు అమ్మవారు ఎలా కనిపిస్తుందండి కనబడదు కనబడితే ఇంకేముంది అక్కడ కనబడకుండానే చేయగలుగుతుంది కనబడనటువంటి రూపంలోనే ఉండాలి ఎప్పుడు కూడా మనం కావాలనుకున్నప్పుడు తన ఒక అవతారం దాల్చాలనుకున్నప్పుడు అప్పుడు మాత్రం కృష్ణ అవతారంలోనో రామ అవతారంలోనో వామన అవతారంలోనో ఆ యొక్క అమ్మవారి శక్తి ఆ యొక్క విష్ణు శక్తిగా మారి వస్తుంది అక్కడికి లేదా ఈశ్వర శక్తిగా కనబడుతూ ఉంటుంది మనకి అంటే ఆ అవతారాల్లో రావడం వేరు ఓకే అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆరు వందల యాభైవ నామంగా తీసుకున్నట్లయితే దృశ్యరహిత దృశ్యరహిత అంటే చూడబడనది అని అర్థం అంటే ఇక్కడ ఏమిటి మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ముఖ్యంగా ఇక్కడ ఈ నాలుగు నామాల్లోని ముందు నామం మనం ఏం చెప్పుకున్నాం లోపముద్రార్చిత దాని తర్వాత ఏమో అమ్మవారు ఒక లీలలా చేస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకున్నాము అదేవిధంగా మన కంటికి కనబడదు మన ఇంద్రియాలకు గోచరం అగదు అనేటువంటిది అనుకున్నాము చూడబడనటువంటిది అని చెప్పి అనుకున్నాము చూడబడనది అనేటువంటిది బడునది బ్రహ్మాండాలు మొత్తం తనలోనే లయం చేసుకుంటూ ఇంకా వేరొకరు దానికి స్పెష ప్రత్యేకంగా వేరే వాళ్ళు చూడాలి చూడకూడదు లేదు తనలోనే మొత్తం లైన్ చేసుకుంటుంది అంటే విశ్వాన్ని మొత్తం మనం ఎలా అర్థం చేసుకుంటూ ఉండాలంటే విశ్వం మొత్తం తానే నిండి ఉన్నటువంటిది మనకు కనబడుతుందా అంటే కనబడుతుంది కనబడటం లేదా అంటే కనబడటం లేదు అలా ఉంటుంది మా శక్తి అమ్మవారి యొక్క శక్తి కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క శక్తిని తెలుసుకోవాలి అంటే ధ్యానమగ్ధనం అవ్వాలి మన స్థూల శరీరము కారణ శరీరము సూక్ష్మ శరీరము స్థూల సూక్ష్మ కారణ ఈ మూడు నేను కాదు నేను ఆత్మని అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ పరమాత్మని అర్థం చేసుకోగలుగుతాడు శ్రీమాత్రే నమ